उत्कट वातावरण टेंशन वातावरण इबंधिकर वातावरण पंडग जरूकने तेलंगाणा राष्ट्र गत संवत्सर हाइट पेर तो केमिकल पेर तो एदो रक पर्यावरण पेर तो एदो रक इबंधी पड़ी पंडग जरूर पंडग जरूक आपाले एदोटी उत्तर दीवाले एदोट निबंधन बटी दिन अड्डे प्रयत्न राष्ट्र प्रभुत्व इला विनायक चवती नवरात्र जरूर पोलीस पर्मीशन दीवाले रेवेन्यू पर्मीशन दीवाले फायर पर्मीशन दीवाले अन्नी रकल पर्मीशन दीवाले इलेक्ट्रिसिटी पर्मीशन दीवाले अना अन्नी अमल इला मंडपाल एर्पड़ी प्रभुत्में मंडपाल संख्य त्गे पंडा वातावरण त्गे दीन द्वारा हिंदुत्व वातावरण एर्पड़ी अरे विनायक नवरात्र हिंदू समाज संघटन शक्ति प्रदर्शिपये शक्ति प्रदर्शन शक्ति चाटको विनायक नवरात्रि उत्सव विनायक निमज्जन कार्यक्रम अभी इपड़के प्रारंभ इपड़की ఏ మీటింగ్ వెళ్తారా వీళ్ళంటే శాంతి భద్రత సమాజ పీస్ కమిటీ మీటింగ్ అంటారు హిందువుల పండుగ అంటేనే పీస్ కమిటీ మీటింగ్ అంటే భయానక వాతావరణం సృష్టిస్తారన్నట్టు ఇతర పండుగలకి ఏముండది అంటే హిందువులు హిందువుల యొక్క పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు ఇది అనుకోకుండా వచ్చిన పండుగ కాదు నిమజ్జన కార్యక్రమము హైదరాబాద్ ముఖ్యంగా భాగ్యనగర్లో 3 డేస్ కోసం 3 డేస్ నుంచి స్టార్ట్ అయ్యింది इंतरकू कनीस एर्पटने पैस्थिफ़ पार्टी प्रभुत्मेंटे इंतकट मूर्खत्व इंकोट का इला सीएसआर सुप्रीम कोर्ट उत्तर असल कोर्ट उत्तर उल्लंघन नंबर वन तेलंगा कार्यदर्शी चीफ सेक्रेटरी कोर्ट उत्तर उल्लंघे इला विनायक चवती मतलब सुप्रीम कोर्ट उत्तर पड़क चूपड़ा ఇలా రంజాన్ అప్పుడు కోవిడ్ అప్పుడు కోవిడ్ నిబంధనలు ఉన్నప్పుడు కూడా పాత బస్తీలో రంజాన్ సందర్భంగా గల్లీలలో ప్రదర్శన నిర్వహిస్తే మేము అడుకోలే అవకాశం మీరు ఇచ్చిన ప్రదర్శన చేసుకోండి ఎవరు మాత్రం వాళ్ళది కోవిడ్ కోవిడ్ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కూడా రంజాన్ పండుగ పాత బస్తీలో జరుపుకున్నారా లేదా మేము అడుకున్నామా మీరు అడుకున్నారా व्यतिरेक वेड पिस्ता बादम रिचूड आदमी वे गांधी हास्पिटल हिंदू हिंदू नरक यातन पेट रिपोर्ट कैमरा मे वे बाधपू निमज्जनोत्सव कार्यक्रम जरूदनि कहीं सुप्रीम कोर्ट उत्तर पेर तो अड्डे प्रयत्न चे मंच पद्धति का प्रशातम वातावरण में हिंदू गणेश नवरात्रि उत्सव निमज्जनोत्सव कार्यक्रम जरूर आपना आगे गुर्त आलरे भाग्यनगर उत्सव समिति प्रकटित आलरे वाल प्रशातम वातावरण में पड़ग निर्वान भाग्यनगर गणेश उत्सव समिति अंदर कल अन्नी मंडपाल निर्वाहक कल धार्मिक वातावरण निर्मित प्रयत्न चुनाव प्रभुत्मी भाग्यनगर गणेश उत्सव संस्थेदी అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది మళ్ళీ చెప్తున్నా నువ్వు ఏదో నిబంధనల పేరుతోని అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిమజనం ట్యాంక్ బోల కాదు ప్రగతి బోల దొరుకుతారు అన్నట్టు అన్ని వినాయక మండపాల నిర్వాహకులందరినీ ప్రగతి బోల తీసుకొస్తారు ముఖ్యమంత్రి గుర్తుంచుకో నెక్స్ట్ ప్రగతి బోనే నిమజ్జనోత్సవ కార్యక్రమానికి వేదికగా మారుతది అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోకు నువ్వు భయపడతే భయపడని సమాజం హిందూ సమాజం కాదు नी इंटे पैसल तो नी बाध्यता नी बाध्यता प्रभुत् बाध्यता आलोचे हिंदू सामजारी कुहन सैक्युर् आलोचाले भारतीय जनता पार्टी यानी भाग्य उत्सव संस्थ विश्व हिंदू परषत् इतर हिंदू संस्थल माटाते दी मततत्व मततत्ववादी कुहन सैक्युर् मेधा वर्ग कुहन मेधा वर्ग तो
ఈరోజు హిందూలు గణేష్ పండుగ జరుపుకోవడానికి నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుకోవడానికి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేస్తలేదు నిబంధనల పేరుతోని హిందూ సమాజాన్ని నిర్వాహకుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది దీని మీద స్పందించాలి అంటే హిందూల పండుగలు అడ్డుకుంటే ఎంఎం లాంటి పార్టీలు మతతత్వ పార్టీలు ఖుషి అయితే వాళ్ళను సంతృప్తి పరచడానికి హిందూ సమాజాన్ని హిందూ పండుగలను చులకన చేసి నిర్లక్ష్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు చేస్తున్నారు దీన్ని గమనించాలే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటాం ప్రశాంతంగా జరపాలని మేము అనుకుంటున్నాం ప్రశాంతంగా పండుగలు జరపాలని మేము అనుకుంటున్నాం హిందూ సమాజం అనుకుంటున్నది శాంతి భద్రత సమస్య సృష్టించి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొంది ఒక వర్గం ఓట్లు పొందడానికి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలే ఏర్పాట్లు చేస్తారా చేయరా నువ్వు ఏమిటేపు మేము చేసుకుంటాం నీతో చాత కాకుండా ఇదే భాగ్యనగర్ గణేష్ చౌసంతి చేయడానికి సిద్ధమని ప్రకటించిన వాళ్ళు అలా చెప్పు నాతో చాత కాదని చెప్పి చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ ఎత్తున్నా అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిమజ్జన రూట్ మారుతుంది ప్రగతి వరకు ఆ రూట్ మారుతుంది కాబట్టి దయచేసి గుర్తుంచుకోవాల్సిందే కోరుతాను దాంతో పాటు ఉపాధ్యాయ దినోత్సవం ఇవాళ ఉపాధ్యాయులను గౌరవించుకునే రోజు ఇవాళ ఉపాధ్యాయులను గౌరవించుకునే రోజు కనీసం వాళ్ళ సమస్యలు చెప్పుకుందామని చెప్పి వారు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఈ రోజైన ముఖ్యమంత్రి కనీసం సంస్కారంగా ఆలోచిస్తాడు మర్యాద పూర్వకంగా ఆలోచిస్తాడని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులందరూ ఆలోచించి ఈ రోజున ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేద్దాం 317G1 సవరించాలని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంలో 13 జిల్లాల్లో ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం రోజు అరెస్ట్ చేయడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు ఇలా ఒక్క రోజున ఉపాధ్యాయులను గౌరవించేటువంటి ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి నువ్వు ఏం సమాచారం ఏం సంగతి ఇస్తావు ఇలా సమాచారం విద్యార్థులకు నీకా సంస్కారం లేదు ఓ సంస్కారం హీనుడివి ఫలానా వ్యక్తులను గౌరవించాలని చెప్పి ఆలోచన నీకు ఉండలేదు నీ కుటుంబానికి లేదు వెంటనే ప్రభుత్వం బేషరతుగా అరెస్ట్ చేసినటువంటి ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలి ఈ రోజు ఉపాధ్యాయులను అవమానపరిచినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపాధ్యాయ వర్గానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి దాని తగ్గట్టు ప్రణాళిక రూపొందిస్తున్నది దాన్ని తట్టుకునే దమ్ము ప్రభుత్వం కూడా తట్టుకో చేస్తారు ఏం చేయాలి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్లాన్ చేస్తుంది దాని తగ్గట్టు హిందూ సమాజం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి మద్దతుగా నిలుస్తామంటారు కూడా కొని తెచ్చుకోవద్దు సమస్యలకు కొని తెచ్చుకోవద్దు ఇంత ప్రశాంతంగా పండుగలు చేసుకుంటున్నారు మీరు వెంటనే నిబంధనలు అందరూ పండుగలు చేసుకుంటున్నారు మంటపం ఇంత హైట్ పెట్టాలి విగ్రహ హైట్ ఇంత పెట్టాలి నిమజ్జనం ఇక్కడ వేయాలి ఇదే టైంకి వేయాలి సాయంత్రం కాగానే లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలి చాలా ముఖ్యమైన సిద్ధమా స్పీకర్ల గురించి చర్చిద్దాం నువ్వు సిద్ధమా లౌడ్ స్పీకర్ల గురించి చర్చిద్దానని సిద్ధమా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా చెప్పు అందరి సమాజం కూడా అదే ఎవరైనా పండుగలు ప్రశాంతంగా మాట్లాడు చేసుకోవాలని మేము అనుకుంటున్నాం కానీ ఒక వర్గాన్ని సంతృప్తిపరచడానికి హిందూ సమాజాన్ని చురుగా చేసే ప్రయత్నం చేస్తే నువ్వు చురుగానే పోతుంది సమాజంలో కూడా నేను అదే చెప్తున్నా కదా గణేష్ నిమజ్జన ఉత్సవం గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటేనే ముఖ్యమంత్రి భయం సార్ ఎందుకు అర్థం కాదు తెలియదు కోర్టు నుంచి మంచి ఉత్తర్వులను ముఖ్యమంత్రి పడించుకోరామా ఇంకోళ్ళు ఇబ్బంది పెట్టే ఉత్తర్వు మాత్రం కేసీఆర్ పడించుకుంటాడు వాళ్ళు ఎవరండి పాండ్స్ ఏర్పడడానికి గతంలో ఏ విధంగా ఉన్నానో ప్రజలకు అనుగుణంగా సౌలత ఉండే విధంగా ఏర్పాటు చేయాలి నీకు సౌలత ఉండడం కాదు కదా ఇప్పుడు దేనికోసం ప్రజలకు అనుకూలంగా ఉండి వాళ్ళ అవసరాలు తెచ్చే విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు నీకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతారు ప్రజలు ఇబ్బంది పడతారు భక్తులు ఇబ్బంది పడతారు దాన్ని గుర్తుంచుకోవాలి
धन्यवाद। नमस्कार। गत मूड रोज केंद्र आर्थिक शाखा मंत्री निर्मला सीतारामन गारु తెలంగాణలో भारतीय जनता पार्टी చేపట్టినటువంటి పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే। ఆ కార్యక్రమంలో భాగంగా అలాగే వారు కేంద్ర ఆర్థిక శాఖ మాత్యులుగా ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి పథకాలు ఎలా అమలవుతున్నాయి అనేటువంటి అంశాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది। ప్రజల దగ్గరికి వారు వెళ్ళింది, అయితే గడీలు కట్టుకొని ప్రజలకు దూరంగా అప్రజాస్వామిక పరిపాలన చేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక మహిళను ఉన్నత విద్యావంతురాలిని ఈ దేశమే గర్వపడేలాగా మొట్టమొదటి పూర్తి స్థాయి మహిళా రక్షణ శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి, భారతదేశ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని దిగజారి మాట్లాడినటువంటి మాటల పట్ల ఇవాల భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం। ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బేషరతుగా నిర్మలా సీతారామన్ గారికి క్షమాపణ చెప్పాలి। మేము ముఖ్యమంత్రి గారే ఎందుకు క్షమాపణ చెప్పాలి అని అంటున్నాం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొంతమంది నాయకులను ఎగదోసి నిర్మలా సీతారామన్ గారి పట్ల మాటలు మాట్లాడించినందుకు వారిదే బాధ్యత। టిఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా ఇన్చార్జిల చేత నిర్మలా సీతారామన్ గారిని అవహేళన చేస్తూ పోస్టింగ్లు పెట్టించినందుకు కూడా బాధ్యత ముఖ్యమంత్రి గారిది। అంటే ఇదివరకు ఎక్కడన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉన్నదా అని మేము అడుగుతున్నాం। కేంద్ర మంత్రిగా ఆవిడ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆమె ఉనికి గురించి మీరు మాట్లాడతారు, ఆమె తెలంగాణ కోడలైతదో ఆంధ్ర కోడలైతదో అది మీకు అనవసరమైనటువంటి విషయం। మీరు గౌరవించాల్సినటువంటిది పోయి నువ్వు తెలంగాణ కోడలని చెప్పుకుంటున్నావని మాట్లాడతారు, ఆవిడ చెప్పుకున్నారా ఎక్కడన్న? ఆవిడ ఒక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చారు, ఇవాల ఆవిడ భాషల మీద మాట్లాడుతున్నారు మీరు, కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు కొంచెం స్టైల్ అని మాట్లాడతారా మీరు? యూనివర్సిటీలు పెట్టి యూనివర్సిటీలలో చదువు చెప్పకుండా దొంగ ఓట్లను ముద్రిస్తున్నటువంటి దొంగ ఓట్ల ముద్రణ కేంద్రాలయాలుగా యూనివర్సిటీలను తయారు చేసి ప్రభుత్వ యూనివర్సిటీలన్నిటినీ కూడా సర్వనాశనం చేసి కేవలం తను సొంతంగా ఒక ప్రైవేట్ యూనివర్సిటీని నడుపుకోవడం కోసం మీకు సూట్ కేసులు ఇచ్చి మీ దగ్గర చెంచాగిరి చేస్తున్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి లాంటి వ్యక్తుల చేత ఉన్నతమైనటువంటి విద్యావంతురాలైనటువంటి నిర్మలా సీతారామన్ గారి మీద మీరు మాట్లాడించినటువంటి మాటలు ఏంటిని చూసుకోండి ఒకసారి। ఆవిడ స్టైల్ గురించి మాట్లాడతారా మీరు? చదువు సంస్కారం ఉన్నటువంటి నాయకులైతే మీ దిగజారుడుతనం ఎంత దూరం పోయింది అనేటువంటిది అర్థమవుతుంది। చదువు అమ్ముకునేటోళ్ళకు చదువు విలువ తెలవనోళ్ళకు పాఠశాలలను మూసేసేటోళ్ళకు
एक्ति इवाला निर्मला सीतारामन गारी मेधो संपत्ति गुरिंची मात्लाडुतुन्नारु आमकु भाषनु मात्लाडडं रादनि मात्लाडुतुन्नारु मी मोत्तं टीआरएस पार्टीला कूडा ये ओक्करिकन्ना केसीआर गारितो सहा ये ओक्करिकन्ना निर्मला सीतारामन गारिकि वच्चिनन्नि भाषलु वच्चिना वारिकि उन्नंत मेधो संपत्ति उन्नदा वारिकि उन्नंत विषय परिज्ञानं उन्नदा వారు మాట్లాడినంత చక్కగా ఏ భాషన్న మాట్లాడతారా మరి మీకు చాతనైతే ఆ మీ పరిజ్ఞానన్న బయట పెట్టండి ఏది చాతగాక సభ్యత సంస్కారం మర్చిపోయి సిగ్గు ఎగ్గు అని మాట్లాడతారా మీరు ఒక మహిళా ఆర్థిక శాఖ మంత్రి మీరు గౌరవించాల ఇవాల తెలుగు బిడ్డ కాకపోయినా ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలుగు భాష మాట్లాడేటటువంటి ఒక స్త్రీ మూర్తిని గౌరవించాలి అది వదిలేసి మీరు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఇంకా దిగజారిపోయి ముఖ్యమంత్రి గారి కొడుకు ట్విట్టర్ మంత్రి గారి సారథ్యంలో నడిచేటటువంటి టిఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జ్ పెట్టినటువంటి ఒక పోస్టింగ్ నిర్మలా సీతారామన్ గారి పైన వారు పెట్టుకునేటువంటి లిబ్బాం గురించి కూడా మాట్లాడి దాన్ని జీఎస్టీ తో పోల్చి మాట్లాడడము అంటే మీరు ఎంత నీచ స్థితికి దిగజారిండ్రో అనడానికి ఇది పరాకాష్ట ఇవాలొక టిఆర్ఎస్ పార్టీయే కాదు ఈ వికృతమైనటువంటి చేష్టలు మీకు విషయ పరిజ్ఞానం లేక మీరు అవసరమైనటువంటి అంశాల్లో చర్చకు పెట్టేటటువంటి పరిస్థితిలో లేక మీరు మాట్లాడేటటువంటి అబద్ధాలను నిజాలుగా చేసి ప్రజల్ని నమ్మించిన ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఇవాల అంత ఉన్నతమైనటువంటి నాయకులను కిందికి దిగజార్చి రోడ్డు మీద మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడితే వారి విలువ దిగజార్చుతారని మీరు అనుకుంటున్నారు కానీ అట్లా ఎప్పుడు జరగదు ప్రజలు మీరంత చిల్లర వాళ్ళ చూస్తారు ఇంకా చాలా మాటలు మాట్లాడుతున్నారు రేషన్ షాప్ దగ్గరికి ఒక వార్డ్ మెంబర్ కూడా వెళ్ళని రేషన్ షాప్ దగ్గరికి వార్డ్ మెంబర్ కంటే దిగజారి పోతారా మీరు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గాని మాట్లాడుతున్నారు అంటే రేషన్ షాప్ ఏమన్నా అంటరాని స్థలమా రేషన్ షాప్ దగ్గరికి పోతే నేరమా రేషన్ షాప్ దగ్గరికి పోకూడదా ఇవాల పేద ప్రజలకు ముక్కడంత బువ్వ పెట్టడానికి బియ్యం ఇచ్చేటటువంటి రేషన్ షాప్ దేవాలయం తోటి సమానం ఇవాల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆహార భద్రత కల్పించడం కోసం ఏర్పాటు చేసినటువంటి రేషన్ షాపులు ప్రభుత్వాలు ఉన్నయందుకు ప్రజలకు అన్నం పెట్టడానికే కదా మరి అక్కడ సక్రమంగా సరఫరా జరుగుతుందా లేదా మరి కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా ఏం చేస్తుంది అనేటువంటిది ప్రజలకు తెలపడం కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వారి బాధ్యతను వారు 100% నిర్వర్తించి రేషన్ షాప్ దగ్గరికి పోయింది రేషన్ షాప్ దగ్గరికి కేంద్ర ఆర్థిక మంత్రి పోవడాన్ని మీరు గౌరవంగా చూడాలి గర్వపడాలి మీలాగా గడిలు కట్టుకొని ప్రజలకు దూరంగా ఉండి ప్రజాధనాన్ని దోచుకొని రాచరికాలు అనుభవిస్తే అది ప్రజాస్వామ్య పద్ధత మన ట్విట్టర్ మంత్రి గారు ఇంకొక ట్వీట్ కూడా చేస్తారు వారు రేషన్ షాప్ దగ్గరికి పోవడం తప్పట కనీసం ప్రజలకు ఇస్తున్నటువంటి బియ్యంలో కేంద్రం వాటా ఎంత అని తెలవని కలెక్టర్ గొప్పవాడట అంటే గసంత గట్ల తయారు చేస్తున్నారు మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ని తెలంగాణ రాష్ట్రంలో కీలు బొమ్మలం చేస్తున్నారు మీరు రేషన్ షాపులో బియ్యంలో కేంద్రం వాటా ఎంత అని తెలవనటువంటి ఒక వ్యక్తి అసలు కలెక్టర్ గా అర్హుడైతడా ఒక ఆర్థిక శాఖ మంత్రి కలెక్టర్ పై నిలదీయకూడదా ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణ ప్రజానికం ఎవ్వరైనా పోయి కూడా నిలదీయొచ్చు ఇది ప్రజల హక్కు దాని దగ్గర సమాధానం ఉండదు మీకు వెకిలి శాస్త్రాలు వెకిలి పోస్టింగ్లు వెకిలి అబద్ధాలు ముఖ్యమంత్రి గారి దగ్గర చెంచాగిరి చేసే పల్లా రాజేశ్వర రెడ్డి గారి లాంటోల్లో ఎంతసేపు ఆ పిట్టగుట్ల కూర్చొని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేసే కేటీఆర్ గారు వారి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ లో దిగజారిండ్రు అంటే అదొక లెక్క ఆఖరికి హరీష్ రావు గారు కూడా
मीडिया मुखंगा तेलंगाना प्रजलंदर विंटुंटे निर्मला सीतारामन गारु चेप्पिनारु 2021 मे वरकु आयुष्मान भारत लो तेलंगाना राष्ट्र प्रभुत्वं चेरलेदु आ तर्वात चेरिंदि अनि दान्नि कूडा वक्रीकरिंचि राजीनामाल दाका वेल्लिपोयिंदि నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేస్తావా లేకుంటే నేను రాజీనామా చేయనా 2021 లో మేము చేరినాం మేము చేరలేదంటవా వారు చెప్పింది మీరు వక్రీకరించి మీరే సవాల్ చేస్తే అంటే దొంగే దొంగ అని 10 సార్లు అబద్ధాలు చెప్పుకుంటా ఇంకా మీద నుంచి నిర్మల గారు అబద్ధాల మంత్రి అయినరా ఇప్పుడు మీరు అబద్ధాల మంత్రి అయినరా తెలంగాణ ప్రజానికమంతా కూడా చూస్తున్నారు కదా ఈ అబద్ధాల దాడి సోషల్ మీడియా దాడి మీ ట్విట్టర్ల దాడి ఒక్క టిఆర్ఎస్ పార్టీయే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా అంశాల వారీగా అంశాలపైన పొలిటికల్ గా చర్చ చేసే దమ్ము లేక ఒక పెయిడ్ బ్యాచ్ ని పెట్టుకొని మహిళలపైన వీడియోలు చేపించారు చిల్లర వీడియోలు చేపించారు ఆస్ట్రేలియాలో అమెరికాలో సింగపూర్లో లండన్లల్లా చెంచాగాళ్ళను చిల్లరగాళ్ళను పెట్టుకొని పక్క పార్టీలల్లా మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకులల్లా ఫోటోలు వాటి మీద ఇష్టమొచ్చిన రాతలు రాసి వాళ్ళ ప్రొఫైల్ ఫోటోలుగా పెట్టుకోవడం దాన్ని ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంగీకరించడం అంటే ఎంత నీచత్వానికి మీరు దిగజారిండ్రో అనడానికి ఇది నిదర్శనం ఇవాల ఒక ఆర్థిక శాఖ మంత్రిని గౌరవించలేనటువంటి మీరు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు ఎట్లా రక్షణ కల్పిస్తారు సిగ్గుపడాలి కదా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక మొదటి 5 సంవత్సరాలు కనీసం ఒక మహిళా మంత్రిని పెట్టనటువంటి మీరు भारत देश मोदटी रक्षण शाखा मंत्री पनचे निर्मला सीतारामन गारिनी भारतीय जनता पार्टी चूसी ने इवाला पार्टी इधर महिला मंत्री मुक्कुंट मूलुकुंट इधर की अवकाश इवाला वाल वस्त्रधारण मीद वाले वोटी मैं सोशल मीडिया ने अंदर ने रेप अंदर होता కాబట్టి వీటన్నిటికీ కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం భారతీయ జనతా పార్టీ తరపున మీరు ఈ సంస్కృతి ప్రోత్సహిస్తే రేపొద్దున తెలంగాణలో ఉన్నటువంటి సోషల్ మీడియాను అనుసరిస్తున్నటువంటి యువత అదే సంస్కృతిని అనుసరించేటువంటి ప్రమాదం ఉంటుంది మీకంటే భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా చాలా దూకుడుగా చాలా బలంగా వెళ్ళగలుగుతుంది మీరింత నీచానికి మీరింత సంస్కార హీనానికి దిగజారితే రేపొద్దున జరగబోయేటటువంటి విశృంఖల పరిణామాలకు మీరే బాధ్యులు కావాల్సి వస్తుంది కాబట్టి నిర్మలా సీతారామన్ గారి విషయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలా వాళ్ళ సోషల్ మీడియా టీం చేసినటువంటి వికృత చేష్టలకు సమాధానం చెప్పాలా వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్మలా సీతారామన్ గారికి క్షమాపణ చెప్పాలనేటువంటిది భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొకసారి ఇట్లాంటి చిల్లర మల్లర వేషాలు వేయకుండా మీకు చాతనైతే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి కూర్చొని మాట్లాడండి భారతీయ జనతా పార్టీతో నిన్న నిర్మలా సీతారామన్ గారు ఒక మాట కూడా చెప్పినారు ఏ అంశంలో అయినా మేము డిబేట్ చేయడానికి సిద్ధం కానీ అబద్ధాలు మాట్లాడుతూ విష ప్రచారం చేయొద్దు అని ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మా బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో కూడా చాలా సందర్భాల్లో మేము చెప్పినాం మీరు నిన్న మొన్న మీ నాయకులు మొత్తం కూర్చొని డిమాండ్ చేశారు ఇవాల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉన్నది అన్ని రంగాల్లో కూడా ఉజ్వలంగా వెలుగుతున్నాం భారతదేశానికి మేము అన్ని ఇస్తున్నాం మేము తిండి పెడుతున్నామని మాట్లాడుతున్నారు మరి వాళ్ళ ద్రవ్యోల్బణం విషయంలో भारत देश हाईएस्ट द्रव्योलबण राष्ट्र एमतमी मेम अगर सामधान मैं उज्ज्वल वेगी प्रजानीका नित्यावसर वस्तु रेट
పెరగటంలో నెంబర్ 1 గా ఎందుకు ఉంది అని నేను అడుగుతున్నా మీ దగ్గర సమాధానం ఉందా దానిపైనే చర్చ పెట్టండి చిల్లర మాటలు మాట్లాడడం ఎందుకు ఇవాల భారత దేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నం పెట్టే పరిస్థితిలో ఉంది ఇవాల సాధారణ ప్రజానీకం తిరిగేటటువంటి ఆర్టీసీ బస్సుల రేట్లు ఎందుకు పెరిగినే దానికి సమాధానం చెప్పండి మీరు ఇవాల తెలంగాణ రాష్ట్రంలోనే డబ్బు బాగా ఉండి తెలంగాణ ధనిక రాష్ట్రమై తెచ్చినటువంటి అప్పులన్నిటికీ కూడా వడ్డీల సైతం మీరు కట్టుకునేటువంటి పరిస్థితి మీకు ఉంటే ఇవాల కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచింది తెలంగాణ రాష్ట్రంలో మీరు డిస్కంలో కట్టాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా కరెంట్ ఛార్జీలు పెంచి సాధారణ ప్రజానికం నడ్డెందుకు విరుస్తున్నారు దానికి సమాధానం చెప్పండి ముందు ఇవాల గ్యాస్ ధర పెరిగింది అని చెప్పి నెత్తి నోరు మొత్తుకుంటున్నటువంటి మీరు ఒక్క గ్యాస్ సిలిండర్ 3 నెలల పాటు ఒక మధ్యతరగతి కుటుంబానికి వస్తే రోజుకు వాళ్ళ మీద పడేటువంటి భారం 5 రూపాయలు కావచ్చు కానీ మీరు పెంచినటువంటి లిక్కర్ వల్ల ఒక్క క్వార్టర్ లిక్కర్ తాగితే రోజు 100 రూపాయల అదనపు భారం పడుతుంది కదా ఇవాల సాధారణ ప్రజానికం మీద మరి దానికి సమాధానం చెప్పండి అంతకంటే ఎక్కువ కన్నీళ్లు పెట్టిస్తుందా మహిళలకు మొన్న హరీష్ రావు గారు చెప్తున్నారు నిర్మలమ్మ గారి ఫోటో వేసి గ్యాస్ బండ మీద పెట్టాల మేము మహిళల కళ్ళ కళ్ళంబట కన్నీళ్లు గారుతున్నాయి గ్యాస్ ధర చూసి అని మరి మీరు పెంచి లిక్కర్ మీరు లిక్కర్ ధరలు పెంచితే రోజు 200 రూపాయలు పెట్టి ఒక క్వార్టర్ కొనుక్కొని ఇళ్లలో భర్తలు తాగుతుంటే వాళ్ళ కూలీ డబ్బులు కూడా దానికే పెడుతుంటే ఇవాళ అక్కడ కన్నీళ్లు గారతలేవు ఆ మహిళలకి 5 రూపాయలకే కన్నీళ్లు గారితే మరి వీటన్నిటికీ ఇంకా ఎన్ని కన్నీళ్లు గారాలి దానికి సమాధానం చెప్పండి ఇవాళ నిజంగా మీరు చెప్తున్నట్టుగా తెలంగాణ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటే భారతదేశంలో అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఎక్కువ పెట్రోల్ ధర తెలంగాణ రాష్ట్రంలో ఎందుకున్నది పెట్రోల్ రేట్ మీద మీరు మీ వాటా ఏముంటదో మీ ట్యాక్స్ ఏముంటదో తప్ప చేయండి దాని మీద రండి చర్చ మీకు దమ్ముంటే సిగ్గుపడాలి కదా మీరు ఇవాళ ఒక రైతు సమన్వయ సమితి చైర్మన్ గా పల్లారాయేశ్వర రెడ్డి గారికి ఈనాటి వరకు కూడా 8 సంవత్సరాలైనా తెలంగాణలో ఒక వ్యవసాయ ప్రణాళిక లేదు అది చేయడం చేతగా కేంద్ర ఆర్థిక మంత్రి గారి మేధో సంపత్తి గురించి వారి చదువు గురించి వారి స్టైల్ గురించి మీరు మాట్లాడతారా అంత చాకరే కదా మీకు వారి కాలి గోటికి ఉన్నటువంటి తెలివి లేదు మీ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు చాకరే అది చేయండి ఇవాళ భారతదేశానికి మేమే అన్నం పెడుతున్నాం ఆర్థిక శాఖ మంత్రి గారు వచ్చి చూసుకోవాలని మాట్లాడేటటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక్క వడ్లు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు సరిపోయేవి మీరు ఏం పండిస్తున్నారో చెప్పండి కూరగాయల టమాటాల కానించి పక్క రాష్ట్రాల నుంచి దిగుబడి చేసుకుంటున్నాం మనం దానికి సిగ్గుపడాలి ముందు ఆపం చేయండి నిన్నదాకా మొన్న వరదలు వస్తే కేంద్ర సాయం ఏది కేంద్ర సాయం ఏది కేంద్ర సాయం ఏది అని మాట్లాడిందా ఈ రోజు వరకు వరదల్లో నష్టపోయినటువంటి పంట ఎంత అనేటువంటిది లెక్క తీసిందా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు పరిహారం ఇచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి మాట్లాడండి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రైతుల పక్షాన మీరు చేసేది ఏముండదు దాని గురించి మాట్లాడరు హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి నిన్నదాకా ఉన్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిల్ అయ్యి మహిళలు చనిపోయేటటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రంగం మీద ఆయనకు పట్టుండదు ఒక్క దాహకంలో కూడా సరిపోను డాక్టర్లు ఉండరు నర్సులు ఉండరు టెక్నికల్ స్టాఫ్ ఉండరు పైసలు ఉండయి జీతాలు ఉండయి ఆపరేషన్లు చేయించి కింద పడబెడుతున్నారు మహిళల్ని అది చేత అది కూడా చేత కాదు వాళ్ళ కేంద్ర ఆర్థిక మంత్రి గారు వస్తే వారి పట్ల అవహేళన చేస్తూ మాట్లాడడం చేతనవుతుంది మీకు కాబట్టి ముందు మీరు చేసే పని మీరు చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయాలో అది చేసి రాజకీయ పరమైనటువంటి ఏ చర్చకైనా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సిద్ధం వాటికి రండి తెలంగాణ ప్రజలకు మీరేం చేస్తున్నారో సమాధానం చెప్పి అప్పుడు కేంద్రం మీద విమర్శలు చేయండి ఎవరైనా కూడా మీతో చర్చకు సిద్ధం గాని ఈ చిల్లర బల్లర చాస్తలు మానుకోవాలా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారికి క్షమాపణ చెప్పాలా అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు राष्ट्र प्रभुत्व 70% मान जीता